సగానికి ఎక్కువ ఇప్పుడు ఆలేరులు సుత్ అంటారు. అలాగ గేటు చేతనని గేట్ చేసింది, ఆ గేట్ అన్నం పండబెట్టింది. అలా క్వశ్చన్ పోతే ఎంత బాధ అయితే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము వింటున్నాం. అట్లా అది అసలు ఎన్ని పనులు చేయాలి ఈసారి ఆలేరు ఏ పార్టీ రాబోతుంది? కాంగ్రెస్ పక్క అవుతే బీలాయలే పక్క మిజార్టీకి వెళ్తాడు అని రాసేమని రాసిస్తా. లే ఒకటే కానీ మేము కురువలం కాబట్టి అని చెప్తున్నా పక్క అమ్మదాని అట్లా అందరు. చెప్పండి ఏం పేరు అన్న, మీ పేరు ఏం పేరు? బక్కయ్య. బక్కయ్య ఏం చేస్తుంటారు బక్కయ్య గారు? ఏముంది గొర్ర కాసుకోండి వస్తుంది. గొర్రెల కాసు జీతాలు మనం గొర్రెలు వచ్చినాయి కేసీఆర్ గొర్రెలు ఇచ్చాయి. ఏ లేవయ్యా మా కురుమల్లకే ఇచ్చాడు, సాకలోని మంగలోనికి ఏవో ఏ జాతికి ఇవ్వలే వాళ్ళకే. ఇప్పుడు మరి వాళ్ళే ఎత్తారో మేము ఎత్తామో చెప్పలేము. అంతేనా? ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే పరిపాలన ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది అంటే మంచిగా ఉందండి? ఎట్లా బాగా చేసింది సార్? పర్లేదా మంచిగానే ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? గొంగిడి సునీత. గొంగిడి సునీతనా? వచ్చిందా మీ గ్రామానికి ఎప్పుడు? ఇంతవరకు పత్తలేదు. ఇప్పుడు ఎలక్షన్ కదా, ఇప్పుడైనా రావాలి? ఏ ఇంతవరకు అయితే రాలేదు. రాలే నియోజకవర్గం ఏ పార్టీ మధ్యన పోటీ ఉంది? ఇక వాళ్ళకి రెండింటికే ఉంటుంది. మేము జీవాతం. గొర్రెలు ఇచ్చారా? ఒకసారి ఇచ్చారు. ఒకసారి ఇచ్చారా? ఎన్ని గొర్రెలు వచ్చినాయి? 20 గొర్రెలు వచ్చినాయి. ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే పరిపాలన ఇక్కడ? ఏమో చేసేకాడు చేస్తారు కట్టి. ఏముంది ఎట్లా అంటే ఎట్లా ఉంది? మంచిగా ఉందా? బాగుందా? బాగాలేదా? చేస్తుంది చేస్తుంది చేసేకాడు చేసింది. ఎట్లా ఏ పార్టీలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఇక రెండు రాసే కానీ ఇప్పుడు ఆయన ఐలు వేస్తట్టు. ఇక ఐలు వేస్తట్టు ఇక రెండు గట్ల తద్దపోర ఉన్నాయి. కానీ ఐలు వేస్తట్టు ఎందుకంటున్నా? పలుకువాడు ఎక్కువ ఉంది కాదు. పలుకువాడు ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. పలుకువాడు ఉందా? ఏమైనా పనులు చేసిందా? ఎట్లా? ఏ పనులు చేస్తాడు? ఇంకా గెలవపాయి కానీ ఇక గెలితే చేస్తాడు. ఎందుకంటే కులం కదా మాకు. మీ కులం? కులం కులం కాబట్టి వేస్తా. ఇక కులం ఒకసారి చూస్తే అవపడతా. ఆయన ఒకసారి చూస్తాడు, చూస్తే అవపడుతుంది. ఆయన ఐదేం చేస్తే ఆయన పడుతుంది, అవపడుతుంది. ఇక చెప్తే అవపడుతుంది. నా పేరు యాదయ్య. మీ పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎట్లా మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. టూ టర్మ్ చేసింది. మంచిగానే ఉందా? ఇక్కడ ఏ పార్టీల మధ్య ఉండదు పోటీ ఇక్కడ? కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్, టీఆర్ఎస్. ఓకే. క్యాండిడేట్లు ఎవరు ఉన్నారండి ఇక్కడ? క్యాండిడేట్ల సంగతి మనకు తెలియదు. ఏ పార్టీ రాబోతుంది ఆలేరులా ఈసారి? వస్తే ఆమె వస్తుంది 3 రోజులలోనే తిప్పుకుంటుంది. మళ్ళా 3 రోజులు తిప్పుతుంది. 3 రోజులలోనే చూడు చూడు నువ్వు అంతే. ఇక క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు? ఇక క్యాండిడేట్ మనకు అక్కడ తెలియదు. అంటే ఇప్పుడు పేర్లు కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? బీరియాలే. టీఆర్ఎస్ నుంచి గుంగుడు ఉంటుంది. ఆయనకే పాత ఆయనకే ఇచ్చారు. ఇచ్చారు. ఇప్పుడు మరి ఇద్దట్లు ఎవరు బయటపడేటట్టు ఉన్నారు? ఎవరు వస్తారు? ఇక మా వరకు అయితే బీర్లాయలే ఉన్నాడు. బీర్లాయలే ఎందుకు? ఎందుకు బీర్లాయలే ఎందుకు? పని చేస్తాను. ఎందుకంటే అదే చెయ్యకున్నా ఇప్పుడు ఊళ్ళో మనకు వాటర్ పాయింట్లో అంటే సచ్చిరోనికి బతికి 5-10 అంటే వేసుకుంటూ పోతుండు. అదే సానుభూతి మనిషికి. అదే సానుభూతి. క్యాండిడేట్ ఇప్పుడు ఒకటి వచ్చిన మీ ఊరికి వచ్చింది ఎప్పుడైనా? ఆయన వచ్చిపోయింది. ఇప్పుడు ఈ పరిపాలన ఇప్పుడు మంచిగా ఉందంటున్నావు మరి గవర్నమెంట్ పరిపాలన కూడా మంచిగా? మంచిగా అంటే నేను వ్యతిరేకంగా అన్నది ఎట్లా అన్నది మీకు తెలియాలి కదా, నేను చెప్పాను కదా. ఏం చేస్తారు అయ్యలే గారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం. ఏజ్ ఎంత ఉంటుంది? 60 సంవత్సరాలు ఉంది. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు. ఎందుకు? దానికి ఎందుకో మరి ఈ కేసీఆర్ ప్రభాదనం 10 ఏళ్ళ సంది. ఆయన ఒత్తుండు చేస్తుండు కానీ పింఛన్ ఇచ్చేటోళ్ళకి ఇత్తుండు ఇచ్చేటోళ్ళకి ఇత్తలేడు. ఈ తెలంగాణ వచ్చి మనకేం అభివృద్ధి ఏం చేయలే. దళిత బంధు అంటుండు, దళితులకే ఇస్తుండే, ఎవరికో ఇస్తుండు. మా సోన్ శాతగానంలో ఇద్దరు బిడ్డలు మాకు చేసేందుకు ఇవ్వలేరు. మరి ఏం చేస్తుండే? ఏం లాభం? ఆయనకు 10 ఏళ్ళ సంది పెత్తానం ఇచ్చినాం. మీకు బీసీ బంద్ ఇయ్యలే? మరి ఇయ్యలే. మాకు ఏది ఇయ్యలే? బీసీ బంద్ ఇయ్యలే. ఇయ్యలే. ఏమున్నా ఒక దళిత మన ఏది మన రుణమే బాబద్గివి మన రైతు బంధు బాబు ఒకటే వస్తున్నాయి. రుణమాఫీ కాలేదా? కాలే. నాకు కాలే. నాకు బ్యాంకులు అప్పే ఉంది. మరి ఎందుకు కాలేదు? 2018 తీసుకున్న వాళ్ళకే అవుతున్నాయి ఆడ. మరి అందరం అయితే అప్పుడు ఒకసారి అప్పు తెచ్చుకోం కదా. రుణమాఫీ అయినప్పుడు అందరికి ఒకసారి రాసేయాలి, మొత్తం బతుకుపోరని చెప్పాలి. మరి ఒకళ్ళకి ఇచ్చారు, ఒకళ్ళకి ఇవ్వబోదు. వాళ్ళే ఇస్తారా ఓట్లు? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇప్పుడు గొంగుడు సునీత. ఎట్లా పరిపాలన? ఇప్పుడు ఎట్లున్నాయి గొంగుడు సునీత? ఓడగొడతాం మొత్తం. సిత్తు సిత్తు ఓడగొడతాం మొత్తం. మొత్తం ఓడగొడతాం. ఏం పని చేయాలి? రాదు. ఆమె ఏం పని చేయాలి? ఏం పని చేయాలి? మొత్తం మరి ఇక్కడ బీర్లాయలే పక్కా గెలిపిస్తాం. బీర్లాయలే ఏం చేసిండు? ఏం చేయకున్నా ఆయన మన బీసీ బాబట్టి ఇప్పుడు ఆయన వస్తాడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఇళ్ళకి ఇచ్చినాం. ఈసారి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని గెలిపిస్తాం. వాళ్ళు మన గ్యాస్ అంటురు, అది అంటురు. వాళ్ళు వాళ్ళకోసారి ఇద్దాం పెద్ద. వీళ్ళకి ఎందుకు వీళ్ళకే?